ఈరోజు బర్త్డే విషయాలు అందరూ చెప్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఎంతో మంది కూడా కూడా ఈ ఫ్యాన్స్ ఉంటారు, దాంట్లో నేను కూడా ఒకరిని. అనే హెల్త్, అనే పీస్ ఎప్పుడు బాగుండాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర సార్ని కోరుకుంటాను. ఆయన ఎప్పుడు బాగానే ఉంటారు, ఎందుకంటే ఒక్కరు కూడా ఒక్కరు మీది కూడా ఆయన అనే కోపం రాదు, ఒకరు కూడా బాగుండకూడదు అని అనే అనుకోరు ఎప్పుడు. అందరూ బాగుండాలని అనుకున్నా మనసు అన్నయ్యకి. సో ఎప్పుడు అనే బాగానే ఉంటారు. ఈ సందర్భంలో నేను అన్నయ్యతో నా లైఫ్లో ట్రావెల్ అయిన కొన్ని కొన్ని విషయాలు మీ దగ్గర షేర్ చేసుకోవాలని ఉంది. నేను లైఫ్లో ఇప్పుడు బాగుండానంటే ఇంత బాగున్నానంటే అది కారణం చిరంజీవి అన్నయ్య. ఎందుకంటే నేను డ్యాన్స్ మాస్టర్గా చాలా కష్టపడుతున్నాను, నా ఫ్యామిలీ పెట్టుకుని ఎంతో కష్టపడుతున్నా ఉన్నప్పుడు హిట్లర్ ఫిల్మ్ నాకు ఛాన్స్ ఇవ్వకపోతే నేను ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చేవాడిని కాదు. ఈ క్రెడిట్ మొత్తం నాకు చిరంజీవి అన్నయ్యక. నేను డ్యాన్స్ మాస్టర్లో మంచి పొజిషన్కి వచ్చానంటే అది కారణం చిరంజీవి అన్నయ్య అని. లైఫ్లో ఇది ఎప్పుడు నేను మర్చిపోను. తర్వాత మా అమ్మ గుడి కట్టిన, నేను ట్రస్ట్ పెట్టి చేసిన, నా ట్రస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నానని చెప్పిన వెంటనే ఫస్ట్ అన్నయ్య గారే నాకు హెల్ప్ చేశారు. ఈ కరోనా వల్ల కొంచెం లేట్ అవుతుంది, అది తొందరలో నేను అనౌన్స్ చేస్తాను. సో ఎప్పుడు నేను వెళ్ళి ఏ హెల్ప్ అడిగినా, నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు కానీ ఇప్పుడు వర్క్ చేయలేనప్పుడు కానీ కూడా అన్నయ్య ఫోన్ చేసి నా ఫ్యామిలీ గురించి కానీ నా హెల్త్ గురించి కానీ ఒక బ్రదర్ లాగా అన్నయ్య ఇచ్చిన ప్రేమికి నేను ఎప్పుడు మర్చిపోనది. తర్వాత నేను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చి షూటింగ్ చేసిన అన్నయ్య ఇంట్లోంచి, యాక్చువల్లీ నేను ఒక గ్రూప్ డ్యాన్సర్గా ఉండి అన్నయ్య సెలెక్ట్ చేసుకుని అలా వచ్చిన నన్ను, నేను ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా కూడా ఇంట్లోంచి వదిన చేతిలో దోశ, నాకు చికెన్ కర్రీ బాగా ఇష్టం. అన్నయ్య షూటింగ్ వచ్చానంటే అది పొద్దున వచ్చేస్తుంది, వదిన ఇస్తారని. సో అంత ప్రేమతో చూసుకుంటారు. నేను మెగాస్టారు డ్యాన్స్ మాస్టర్ ఏంటి ఇది తీసుకెళ్ళి నైటే ప్రోగ్రామ్ చెప్తారేమో, చెప్పకపోతే పొద్దున ఫుడ్ రాదు. ఆయన ఎంత ప్రేమ పెట్టి అన్నయ్య దగ్గర క్లోజ్ అయిన వల్ల అందరి దగ్గర అడిగితే అందరినీ అన్నయ్య అలాగనే చూసుకుంటారు. అందుకే ఆయన ఇంకా కూడా మెగా. సో అన్నయ్య గురించి ఇంకొక విషయం ఏంటంటే, సెట్లో నేను అన్నయ్య వస్తున్నారు, నా భయం ఎప్పుడూ ఉంటుంది. ఆ వచ్చి లోపల వచ్చిన వెంటనే మనకు ఆ భయం పోవాలని ఆయన, నేను చిరంజీవిని ఎప్పుడు చూపించుకోరు, ఎప్పుడు సింపుల్గా ఉంటారు, చాలా కంఫర్ట్గా పెట్టుకుంటారు. తర్వాత మనం వర్క్ని ఎలా ఎంకరేజ్ చేస్తారంటే, ఆయన ఎంకరేజ్ చేయకపోతే ఇంత పెద్ద పొజిషన్కి వచ్చేవాడిని కాదు. ఒక చిన్న మూమెంట్ వేసినా కూడా వచ్చి అక్కడ చేసుకుంటారు, ఆ ప్రేమతో ఉంటారు అన్నయ్య. సో ఆయన ఎప్పుడు బాగుండాలి, ఆయన బాగానే ఉంటారు నేను రాఘవేంద్ర స్వామి మొక్కుంటాను. తర్వాత ఇంకా నేను అన్నయ్యకి కొరియోగ్రాఫ్ చేయాలి. సో అన్ని ఆశీర్వాదంతో నేను ఆంధ్రప్రదేశ్లో కూడా నా ట్రస్ట్ మీకు తెలుసు చేస్తున్నాను. ఫస్ట్ అన్నయ్య హెల్ప్ చేశారు, ఇంకా త్వరలో అది కూడా మొదలు పెట్టబోతున్నాను. బర్త్డే రోజు అన్నయ్య హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే.